పేపర్ లో ఒక యువజన నాయకుడి పేరు చదువుతూ ఉండేవాళ్ళం. ఆయన ఈ రోజు ఆయన కోసం కూర్చుంటారని కూడా అనుకోండి. అటువంటి వారి దయాకర్రావు ఆ తర్వాత మహారాష్ట్రలో పనిచేశాను 21 సంవత్సరాలు. అక్కడ ఎప్పుడు కూడా నాయకుడు ఎలాగా ఉంటాడు అంటే ఛత్రపతి శివాజీ గురించి అందరము మాట్లాడుకునేవాళ్ళు. ఆయనను జాంతా రాజా అనేవాడు. అంటే ప్రజలందరినీ కూడా తెలిసిన వాడు అటువంటి వాడే గొప్ప నాయకుడు కాగలడు అని ఛత్రపతి శివాజీ గారు మొత్తం మహారాష్ట్రకే కాదు మొత్తం భారతదేశానికి కూడా ఒక ఆదర్శప్రాయమైన నాయకుడు రాజు. అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజులో ఉన్న అనేక లక్షణాలు నేను ఎర్రబెల్లి దయాకరరావు గారు చూశాను. ఆయన జాంతా రాజాయితే ఈ రోజు ఆయన జనభక్తు అయ్యారు. తన రాజకీయాలనే పేరుతుంటే వయసులో చిన్నవాడైనా ఒక స్థానాన్ని ఆయన ఎందుకు సంపాదించుకున్నారు. అది నిరంతరం ప్రజాసేవకు సంపాదించుకున్నారు. దాదాపు 3 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న శాఖ కూడా వారే మంత్రిగా ఉండడం గొప్పగా సిస్టమేటిక్గా జరిగింది. పైరెడ్ 44 లక్షల మందికి పెన్షన్ అందజేయడం ఒక పైరెడ్ లేకుండా ఏంటి అంతా సమర్థవంతంగా అందజేయడానికి శక్తి సామర్థ్యాలు దాన్ని ఆ పార్టీ దయచేసి మనం దయాలకు